దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్నత శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియపరుస్తున్నానండి. నాకున్నటువంటి ఎమర్జెన్సీ సమాచారాన్ని చాలా త్వరగా మీ అందరికి కూడా తెలియపరచాలని ఆలోచన అయితే నేను కలిగి ఉన్నాను. అయితే ఇస్రాయేల్ ప్రభుత్వం అంతా కూడా, ఇస్రాయేల్ మిలిటరీ అంతా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు దేశాల మీద చాలా భయంకరమైనటువంటి దాడులు అయితే జరిగిస్తూ ఉందండి. అయితే ఇరాన్కి ఇస్రాయేల్కి మధ్యన కాన్ఫ్లిక్టు లేకపోతే కాంప్రమైజింగ్ అనేటువంటిది ఏదన్నా కొంత జరిగింది, కొంచెం నిమలమించబడ్డారు, నేను మీ జోలికి రాను, మీరు మా జోలికి రాకండి అనేటువంటి విషయాన్ని కూడా నేను గడిచిన దినాన మీ అందరికి కూడా తెలియపరచడం జరిగింది. అయితే నేను ఆల్రెడీ నిన్న పెట్టిన వీడియోలో కూడా చెప్పాను, ఇరాన్కి ఇస్రాయేల్కి మధ్యన యుద్ధం అనేటువంటిది నిమలించబడవచ్చు, కానీ ఇస్రాయేల్ చుట్టుపక్కల ఉన్న శత్రు దేశాలను మాత్రం ఖచ్చితంగా మరింత ప్రెషర్తో, మరింత భయంకరమైన రీతిలో ఇస్రాయేల్ దేశం అంతా కూడా దాడి చేయబోతూ ఉందండి. అది సిరియా కావచ్చు, గాజా కావచ్చు, హిజ్బుల్లా కావచ్చు, రాఫా కావచ్చు. ఎందుకంటే నెతన్యాహు గారు ముందే చెప్పారు, రాఫాని మేము ఇన్వైట్ చేయబోతా ఉన్నాం, రాఫా అంతటినీ కూడా అక్కడ ఉన్న జనాంగం అంతటినీ కూడా తరలించాలి అని చెప్పి టెంట్లు కూడా ముందుగానే ఆయన సిద్ధపరిచేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియపరిచినటువంటి విషయం మీకు తెలిసిందే. అయితే ఇప్పుడు రాఫాని ఒక రేంజ్లో ఆడుకుంటున్నారండి ఇస్రాయేలీలు. మామూలుగా అయితే కదా చాలా భయంకరమైన దాడులు అయితే జరిగిస్తూ ఉన్నారు, హిజ్బుల్లా మీద కూడా చాలా భయంకరమైన దాడి అయితే జరిగిస్తూ ఉన్నారు. ఈ దాడుల్లో చాలా ప్రాణ నష్టం జరిగింది, పాపం అవతల వ్యక్తులు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు, చిన్నారులు కోల్పోయారు ప్రాణాలు, పెద్దవాళ్ళు కోల్పోయారు. యుద్ధాలు అన్న తర్వాత అవతల వాళ్ళు ఇవతల వాళ్ళు అందరూ కూడా చెరి సమానంగానే నష్టాన్ని పొందుకుంటారు, కనుక ఇది కొత్తగా జరిగే విషయం అయితే కాదు. అయితే నేను చెప్పదలిచినటువంటి విషయం ఏంటంటే, ఇస్రాయేల్ దగ్గర ఒక అద్భుతమైనటువంటి డ్రోన్ ఉందండి, చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. రీసెంట్గా గాజా మీద కూడా దాడి చేయడానికి ఈ డ్రోన్లు ఉపయోగపడ్డాయి. అలాగే ఉగ్రవాద సంస్థలు ఏ చోట్లయితే సిద్ధంగా ఉన్నాయో, ఏ చోట్లయితే ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన శిబిరాలు అయితే ఉన్నాయో, ఏ ఉగ్రవాదుల యొక్క బంకర్లు అయితే ఉన్నాయో, వాటన్నిటినీ కూడా ఆకాశం నుండి చాలా చక్కనైన రీతిలో టార్గెట్ చేసి కూల్చేయడంలో కొన్ని డ్రోన్స్ చాలా బాగా ఉపయోగపడ్డాయి ఇస్రాయేల్ ప్రభుత్వాలకి. ఇస్రాయేల్ యొక్క డిఫెన్స్కి మిలిటరీ బేస్ కూడా చాలా బాగా ఉపయోగపడ్డాయి. మనుషుల యొక్క ప్రమేయం లేకుండానే అది ఆటో ఫోకస్ చేసి ఎలాంటి వ్యక్తులనైనా సరే, ఎలాంటి ఉగ్రవాదులనైనా సరే, ఎలాంటి ఉగ్రవాదానికి సంబంధించిన శిబిరాలనైనా సరే అది క్యాప్చర్ చేసి ఆకాశం నుండి నేలమట్టు చేయడంలో చాలా అద్భుతమైన పాత్ర ఆ డ్రోన్లు చేసినది. ఆ డ్రోన్ పేరే హెర్మిస్ అంటారండి. ఆ హెర్మిస్ ఇంచుమించుగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 20 కోట్లు విలువండి. 20 కోట్లు పెట్టి ఒక్కొక్క హెర్మిస్ డ్రోన్ని కూడా తయారు చేయడానికి ఇస్రాయేల్ ప్రభుత్వం అంతా కూడా ఇష్టపడ్డారు. రీసెంట్గానే అది తయారు చేయబడింది. రీసెంట్గానే మొన్న ఇయర్స్లోనే అది అంతా కూడా క్రియేట్ చేయబడింది. చాలా బాగా ఉపయోగపడుతుంది ఇస్రాయేల్ దేశానికి, ఇస్రాయేల్ మిలిటరీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నటువంటి తరుణంలో ఈ హెర్మిస్ అనేటువంటి డ్రోన్ని అక్కడ ఉన్నటువంటి హిజ్బుల్లా వాళ్ళు కూల్చేశారండి. ఆకాశంలో ఉన్నటువంటి ఆ డ్రోన్ని హిజ్బుల్లా వాళ్ళు కూల్చేశారు, కిందకి పడిపోయింది అది ఇస్రాయేల్కి సంబంధించింది. కనుక ఖచ్చితంగా ఇస్రాయేల్ అయితే మాత్రం ఈసారి ఊరుకునేటువంటి పరిస్థితులు అయితే ఉండబోవని అనుకుంటున్నాను. ఎందుకంటే నెతన్యాహు గారు రీసెంట్గా కూడా వార్నింగ్ అయితే ఇచ్చారు, మేము ఖచ్చితంగా బావిలో కప్పలం కాదు, అడవిలో సింహాలమే, మమ్మల్ని కానీ ఇబ్బంది పెడదామనుకున్నా, మమ్మల్ని ఏమన్నా సరే గెలుకుదామనుకున్నా సరే మేము చూస్తూ ఊరుకునేటువంటి వ్యక్తులం అయితే కాదు, మాకు ఇచ్చిన సలహాలు సరిపోతాయి చాలు, మేము చేసేది అయితే మేము చేస్తామని చెప్పి ఆయన రిటాలియేషన్ కూడా చేశారు. అలాగే వార్నింగ్ కూడా ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. మరి అలాంటి ఈ సమయంలో ఇస్రాయేల్ 20 కోట్లు పెట్టి తయారు చేసినటువంటి హెర్మిస్ డ్రోన్ని హిజ్బుల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు కూల్చేశారు. మరి ఇప్పుడు ఏ విధంగా ఇస్రాయేల్ అనేటువంటిది రియాక్ట్ అవుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఎదురు చూడవలసిన అవసరం ఉంది. చాలా భయంకరమైనటువంటి పరిణామాలు అయితే మాత్రం తలెత్తేటువంటి అవకాశమే కనబడుతుందండి. ఇస్రాయేల్ అయితే మాత్రం ఈసారి ఊరుకునేటువంటి ప్రసక్తి అయితే లేదు అనేటువంటి విషయాన్ని కూడా నా వరకు అయితే రావడం జరిగింది. అలాగే ఇస్రాయేల్ కూడా సిద్ధపడిపోయిందండి. ఏ విషయంలో అంటారా, ఇస్రాయేల్కి సంబంధించిన చాలా విలువైన ఖరీదైనటువంటి యుద్ధ సామాగ్రిని, యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలని, యుద్ధానికి సంబంధించిన క్రాఫ్ట్స్ని, యుద్ధానికి సంబంధించిన ట్యాంకర్స్ అన్నింటినీ కూడా చాలా సురక్షితమైనటువంటి ప్రాంతానికి ఆల్రెడీ ఇస్రాయేల్ దేశ ప్రజలందరూ అక్కడ ఆ సిబ్బంది అంతా కూడా తరలించేశారు. ఎందుకంటే ఒకవేళ ఉన్నపాటిగా ఏదన్నా కూడా మిసైల్ కానీ రాకెట్ కానీ ఇవి దాచబడినటువంటి ఆ ఇండస్ట్రీ మీద కానీ ఏదన్నా పడితే మొత్తానికి అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. కనుక ఎవరైనా వెంటనే దాడి చేస్తే మళ్ళీ తిరిగి
ప్రతి దాడి చేయడానికి చేతిలో వస్తువులు, చేతిలో ఆయుధాలు ఉండకపోవచ్చు. కనుక ముందుగానే ఇస్రాయేల్ ప్రభుత్వం అంతా కూడా సిద్ధపడిపోయిందటండి. చాలా విలువైన, చాలా అద్భుతమైనటువంటి ఆయుధ సామాగ్రిని అంతటిని కూడా చాలా రహస్యమైనటువంటి ప్రాంతాలకి ఇస్రాయేల్ ప్రభుత్వాలు తరలించినట్టుగా కూడా నాకు సమాచారం అయితే ఉంది. అయితే తరలించడానికి వెళ్ళినటువంటి సిబ్బంది కూడా ఇంకా ఇంటికి రాలేదు, ఇంకా ఎక్కడున్నారనేటువంటి విషయం కూడా ఎవరికీ తెలియనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఎందుకంటే ఎవరికి తెలియకూడదు అది ఎక్కడ దాచబడింది, ఏ చోటది సీక్రెట్గా దాన్ని దాచారు అనేటువంటి విషయం బయట ప్రజలకి తెలియకూడదు. కనుక ఆ దాయడానికి వెళ్ళినటువంటి ప్రజలు ఉన్న చోటనే వాళ్ళు ఉండిపోయారండి, వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి కూడా వాళ్ళు ప్రయత్నించలేదు అనేటువంటి సమాచారం కూడా నా వరకు అయితే అందింది. కాబట్టి అంటే ఇస్రాయేల్ అంతా కూడా రెడీ అయిపోయారు, ఎటువైపు నుంచి అయినా సరే ఏ ఒక్కరైనా సరే దాడి చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కనుక మనం కూడా వీలైనంత త్వరగా మనం డిఫెండ్ చేయడానికి కూడా ఎయిర్బేస్ని అలాగే మిలిటరీ అంతా కూడా రెడీగా ఉన్నట్టుగా నాకైతే సమాచారం అయితే ఉందండి. అలాగే మీకు ఇంకొక విషయం కూడా తెలియజేయాలి అంటే, చాలామంది అంటున్నారు పాలస్తీనుల్ని చాలా దారుణంగా ఇస్రాయేల్ అందరూ కూడా చంపేస్తున్నారు, ఆ టెర్రరిస్టులు అనేటువంటి పేరుని పెట్టుకొని లేకపోతే ఉగ్రవాద సంస్థలు అని చెప్పి అన్యం పుణ్యం తెలియనటువంటి పిల్లలు అందరూ కూడా చచ్చిపోతున్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇస్రాయేల్ని చాలామంది దేశాలు తిట్టేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. నిజమే, దాడుల్లో ఖచ్చితంగా అటు ఇటు కూడా చనిపోయేటువంటి వారు ఉంటారు. ఒకవైపే నష్టం రావాలంటే అది అసలు యుద్ధమే కాదంటాను. కాబట్టి ఇస్రాయేల్ యొక్క అటాక్లో గాజాలో ఉన్నటువంటి ఉగ్రవాదులతో పాటుగా హమాస్ సంబంధించిన వాళ్ళు, హైతా సంబంధించినటువంటి ఉగ్రవాదులు కూడా చాలామంది చనిపోవడం జరిగింది. వాళ్ళతో పాటుగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి చాలామంది ఆ ప్రాంత సంబంధమైనటువంటి ప్రజలు కూడా చనిపోవడం అయితే జరిగింది. అంటే దీన్ని బట్టి ఇస్రాయేల్ అందరూ కూడా కావాలని ఆ పిల్లల్ని చంపేస్తున్నారని అనుకోకండి. ఇది మాత్రమే పత్రికలు, ఇవి మాత్రమే టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ చూపిస్తున్నాయి. కానీ ఎంతమంది హమాస్ వాళ్ళ చేతిలో ఇస్రాయేల్ ఇప్పుడు కూడా బందీలుగా ఉన్నారనే విషయం మాత్రం ఎవరికి కూడా తెలియట్లేదు. చాలామంది ఆడపిల్లలు, చాలామంది చిన్నపిల్లల్ని హమాస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిసర శత్రు ఉగ్రవాద సంస్థలు కావచ్చు, ఇస్రాయేల్లో ఉన్న చాలామందిని బందీలుగా ఉంచేసిందండి. మీకు తెలియని విషయం ఏంటంటే ఇవేమీ కూడా బయటకు రావు. చాలామంది ఆడవాళ్ళని గంటకొకరు వచ్చి రేప్ చేస్తున్నారు అక్కడ. నా దగ్గర విజువల్స్ ఉన్నాయి, అన్నీ కూడా పెడితే కరెక్ట్ కాదు కనుక, నాకు అది అధికారం లేదు కనుక, అది నా పని కూడా కాదు కనుక నేను పెట్టట్లేదు. వాట్సాప్లో కూడా పెట్టడానికి నేను ఏ విధంగా కూడా ఇష్టపడలేదు. అందుకే మరి ఇస్రాయేల్ జనాంగం చాలామంది ఉగ్రవాద సంస్థల చేతిలో నాశనం అయిపోతున్నారు, ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉన్నారు. చిన్న చిన్న ఆడపిల్లని రేప్ చేస్తున్నారు, పెద్ద పెద్ద ఆడవాళ్ళని కూడా గంటకొకళ్ళ కింద వచ్చి రేప్ చేస్తున్నారు. మొన్న కూడా రీసెంట్గా ఒక గొర్రెల కాపరిని, ఇస్రాయల్కి సంబంధించిన గొర్రెల కాపరిని విచక్షణత రహితంగా చంపేసి 3 రోజుల తర్వాత శవాన్ని వెస్ట్ బ్యాంక్ ధర పాడేశారండి. మరి ఏమీ కూడా ఏ పత్రికలు తెలియజేయట్లేదు. ఇస్రాయేలీలు అంత పైశాచిక ఆనందం పొందుకుంటున్నారు అన్నట్టుగా ప్రపంచ దేశాలు చూపిస్తున్నాయి. కానీ అసలు ఎందుకు అలా దాడి చేయవలసి వస్తుంది అనేటువంటి వార్తను మాత్రం ఏ ఛానల్లో కూడా చూపించట్లేదు. మరి ఎందుకు ఇంతగా కప్పుపూస్తున్నారు అనేటువంటి విషయం అయితే నా వరకైతే నాకు తెలియదు. కానీ వాస్తవానికి ఇస్రాయేల్ మాత్రం ఊరుకునేటువంటి అవకాశం మాత్రం లేదండి. చాలా గట్టిగా అయితే మాత్రం ఈసారి స్పందించబోతూ ఉంది. అందులో ఇంకొక విషయం ఏంటంటే, ఈ బెంజమిన్ నెతన్యాహు గారిని అరెస్ట్ చేయబోతున్నారండి. ఐసీసీ అనేటువంటి ప్రపంచానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈయనకి అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. చాలా ఇబ్బందులతో కలుగజేస్తున్నాడో వద్దన్నా సరే దాడులు జరిగిస్తున్నారని చెప్పి నెతన్యాహు గారి మీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారనే ఇన్ఫర్మేషన్ కూడా నాకుంది. కాబట్టి ఖచ్చితంగా నెతన్యాహు మాత్రం చూస్తూ ఊరుకునే వ్యక్తి అయితే కాదు. మాకెవరు సపోర్ట్ అవసరం లేదు, ఎవరో కూడా మేము వెనకాల రావక్కర్లేదు, మేమేదో మేము తేల్చుకుంటాం, మేము ఒక్కలమే నిలబడతాము, మేము అందరూ కూడా వన్ సైడ్ అయిపోదాం అనుకుంటున్నాం, కాబట్టి మీరు ఎవరో మా జోలికి రావద్దండి, మేమేదో మేము చూపిస్తామని చెప్పి ఖచ్చితంగా నెతన్యాహు 2-3 రోజుల్లో చెప్పబోతున్నాడు అనేటువంటి ఆలోచన కూడా నాకు ఉందండి. కాబట్టి జరిగేటువంటి పరిస్థితులు, పరిణామాలు కానీ మనం చూస్తూ ఉంటే ఇలాగే కానీ జరిగితే ఒక 4-5 రోజుల్లో ఖచ్చితంగా, 4-5 రోజులు కానీ ఇది ఎక్స్టెండ్ కానీ అవుతాయి, 4-5 రోజులు కానీ ఇది పొడిగించబడి ఇదే దాడులు కానీ జరిగిస్తే ఖచ్చితంగా ఇస్రాయేల్ మీదకి చాలా భయంకరమైన పెను ప్రమాదం అయితే పొంచి ఉంది అనే విషయాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. కనుక దయచేసి ప్రార్థించండి, ఇస్రాయేల్ యొక్క క్షేమం కొరకు ప్రార్థిద్దాం, ప్రపంచ క్షేమం కొరకు ప్రార్థిద్దాం, మన అధికారుల కొరకు, మన దేశ నాయకుల కొరకు కూడా దేవుడు మన బైబిల్ కూడా ప్రార్థించమని, వాళ్ళ క్షేమం కోరమంది కనుక వాళ్ళు మన శత్రువులా కాదా అనే తర్వాత విషయం అందరి కొరకు కూడా ప్రార్థిద్దాం. అన్నిటికంటే ముందుగా అందరూ కూడా దేవుని యొక్క దివ్య రాకడ కొరకు
సిద్ధపడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అది ఇప్పుడే వచ్చేస్తుందా లేకపోతే కొంచెం టైం తీసుకుంటాడో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా రాకడా సంబంధించిన గుర్తులు మాత్రం ఇవే అని చెప్పి నమ్మడానికి చాలా చాలా బలమైన ఆధారాలు అయితే లేఖనానుసారమైన రీతిలో ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్నవి. కనుక దయచేసి మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో, మిరుగు పొరుగు వాళ్ళ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలస్యము చేయకి ఎప్పటికైనా సరే క్రీస్తు నామాన్ని ధరించుకోవలసిన అవసరం ఉందని చెప్పి మీరందరూ కూడా ఈ విషయాన్ని తెలియపరచాలని కోరుకుంటున్నాను. మీ అందరినీ కూడా దేవుడు దీవించాలని ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ అవర్ ఎంటైర్ వరల్డ్ అండ్ ఇజ్రాయెల్ అండ్ ఇండియా. అమీన్, అమీన్, అమీన్.